హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేరళ నాడు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ జువాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ పాస్ మార్క్స్, అంటే పాస్ అవ్వడానికి మీరు ఇందులో జువాలజీ క్వశ్చన్స్ అయితే మీరు చూడొచ్చు. ఎస్ఎస్ 4 మార్క్స్, 2 మార్క్స్ మీకు అన్నీ చూపిస్తాను, బట్ పాస్ అవ్వడానికి ఎక్కువ కాదు. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే జువాలజీ చేయండి అని కామెంట్ అయితే చేశారు, సో వాళ్ళ కోసం అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ బైపీసీ జువాలజీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 8 మార్క్స్ అయితే మీకు ఇక్కడ చూడండి కనిపిస్తుంది. అంటే 19th క్వశ్చన్, అంటే మీకు పబ్లిక్ పేపర్లో 19th క్వశ్చన్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 4 1 2 3 4 కదా, ఈ 4లో ఒక ఎస్ఐ అయితే వస్తుంది. ఓకేనా, సో ఖచ్చితంగా అయితే ఈ 4 ఇంటిని కానీ మీరు నేర్చుకోండి. మరి పాస్ అవ్వాలంటే మరి తప్పదు, కొంచెం నేర్చుకోండి. 4 నేర్చుకుంటే ఒక ఎస్ఐ వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు 20 క్వశ్చన్లో మీకు 20 క్వశ్చన్లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఎన్ని ఉన్నాయంటే 3 క్వశ్చన్సే ఉన్నాయి. ఓకేనా, ఈ 3లో మీరు ఒకటి నేర్చుకుంటే ఓకేనా ఒకటి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు అడిషనల్గా కూడా ఇక్కడ 21 క్వశ్చన్ కూడా మరొక 3 క్వశ్చన్స్ ఇచ్చాం, బట్ అది మీ ఇష్టం. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 3 ఎస్ఏస్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాం, అంటే 19th లో 4 క్వశ్చన్స్ ఇచ్చాం. ఈ 4లో మీరు మీ 4 నేర్చుకుంటే ఒకటి వచ్చేస్తుంది. అలాగే 20 క్వశ్చన్ కూడా మేము 3 ఎస్ఏలు ఇచ్చాం, ఈ 3ఇంట్లో ఒకటి వచ్చేస్తుంది. 21కి కూడా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాం, ఈ 3లో ఒకటి వచ్చేస్తుంది. మీరు ఈ 3ఇంట్లో ఏదో ఒక లెసన్ విడిచిపెట్టేయచ్చు. నేను చెప్పింది మీరు క్లారిటీ వినండి, ఈ 3 లెసన్లో ఏదో ఒకదాన్ని మీరు విడిచిపెట్టేయచ్చు. అంటే మీకు ఏవి ఈజీగా ఉంటాయో అవి మీరు చదువుకొని సరిపోతుంది. ఒక యూనిట్ అయితే విడిచిపెట్టేయండి, 2 యూనిట్స్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, మరి ఇక్కడ 4 మార్క్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మీకు ఓన్లీ 2 యూనిట్సే ఇచ్చాను. ఓకే, ఇందులో మీకు ఇక్కడ 3 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 4 మార్క్స్ కనిపిస్తున్నాయి, 1 2 3. ఈ 3లో ఒకటైతే వచ్చేస్తుంది. ఓకేనా, 8 మార్క్స్లో మీరు 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకోండి. అలాగే ఈ 4 మార్క్స్లో ఈ యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4th 1, 5th 1, 6th 1, 7th 1 4 కనిపిస్తున్నాయి కదా, ఈ 4లో. ఓకేనా, మీకు ఒక క్లారిటీ ఉందా ఒకసారి చూడండి. ఇక్కడ 4th 1 కనిపిస్తుంది, అలాగే 5th 1, 6th 1, 7th 1. ఈ 4ఇంట్లో ఒక 4 మార్క్స్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా ఈ 2 డయాగ్రామ్స్ డ్రా చేస్తామంటే డ్రా చేసుకోండి, మీ ఇష్టం. అంటే ఈ 4లో ఒక 4 మార్క్స్ వస్తుంది, ఇంతకుముందు 3 క్వశ్చన్స్లో ఒక 4 మార్క్స్ వస్తుంది. అంటే 2 4 మార్క్స్, 2 ఎస్ఎస్ మీరు ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేయవచ్చు. ఓకేనా, మే ఎగ్జామ్లో. ఇప్పుడు నెక్స్ట్ 2 మార్క్స్ కూడా దీనికి యాడింగ్గా ఒక 2 యూనిట్స్ ఇచ్చాను, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. స్టూడెంట్స్ ఇక్కడ 2 మార్క్స్ చూడండి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇన్ యానిమల్స్ అని ఉంది కదా. సో దీంట్లో మీకు 3 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 3కి ఒక 10+ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. మినిమం మీరు చదువుకుంటే ఓకేనా మీకు మినిమం 2 2 మార్క్స్ అయినా వస్తాయి, లేదంటే మ్యాక్సిమం 3 కూడా వచ్చేయచ్చు. వీటిని క్లారిటీ చూసుకోండి, క్లారిటీ చూసుకొని వీటిని టిక్ పెట్టేసుకొని ఓకేనా కంప్లీట్ చేయండి. ఎగ్జామ్ అయితే దగ్గరకు వచ్చేసింది, వీటిని నోట్ చేసుకొని మీ మెటీరియల్స్లో ఓకేనా చదువుకోండి. ఈ పేపర్లో మీకు 10 కనిపిస్తున్నాయి కదా, నెక్స్ట్ పేజ్ చూద్దాం. చూడండి ఇక్కడ 11 12, ఓకేనా 13 14 15 16 17, అంటే ఈ 17 కానీ మీరు కంప్లీట్ చేసుకుంటే, అంటే ఎవరికైనా ఈజీ అనిపిస్తే కంప్లీట్ చేసుకోండి. ఇందులో మీకు 3 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇంకో లెసన్లో కూడా 2 2 మార్క్స్ వస్తాయి, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా అని కనిపిస్తుంది కదా, సో ఈ యూనిట్లో మీకు 2 2 మార్క్స్ వస్తాయి. ఇందులో మీకు ఒక 8 9 2 మార్క్స్ ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని కంప్లీట్ చేస్తే మీకు 2 2 మార్క్స్ మీరు ఆన్సర్ చేయగలరు. అంటే టోటల్ మీకు 5 2 మార్క్స్ మీరు అటెంప్ట్ చేసేటట్టు ఇక్కడ మీకు ప్లాన్ చేశాను. సో ఇవి కానీ కంప్లీట్ చేస్తే ఈజీగా మీరు స్కోర్ చేయవచ్చు, పాస్ అయిపోవచ్చు. ఓకేనా, ముందు ఇవి చదువుకోండి, చిన్న ఆన్సర్లు ఉంటాయి. అలాగే 4 మార్క్స్ ఎస్ఎస్ కూడా చదువుకోండి, ఆల్రెడీ మీరు చదివి ఉంటారు కదా, వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.